ఎవరినైనా అన్ని ఏదో చేస్తూనే ఉంటారు. చూసుకుంటున్నాడు అమ్మా ఆయన ఏం పోయింది, రీసెంట్ గా హోటల్ పెట్టాడు, బ్రహ్మాండంగా దేవుడి దగ్గర పెట్టిన పూలన్నింటినీ తీసుకొచ్చి చక్కగా అవే పూలు మళ్ళీ వాళ్ళు పెట్టి అమ్మా దేవతలా ఉన్నామని చూసుకుంటూ ఉన్నాడు. ఆయన చక్కగా పూలు కాబట్టి అది కారపూడి వ్యాపారం, కారంలో పెట్టి చూసుకోమంటావా? లేకపోతే పక్క వాళ్ళని వాళ్ళని పోలుస్తూ మనల్ని చూసుకోకూడదు. మన సంసారం మీద మనం చూసుకుంటే 4 కాలం పాటు చల్లగా ఉంటాం. ప్రపంచంలో భార్య పుట్టింటికెళ్ళిన మాట ఎవరు నమ్మకండి. రోజు పుట్టింటికి వెళ్తా అంటే ఎప్పుడు పోతారండి వీళ్ళు పుట్టింటికి? నాకు అర్థం కాదు. ఏ శాంతమ్మ నీకు ఏమో తెలుసా, వెళ్ళావు ఎప్పుడన్నా? మనం వెళ్ళాము, పంపిస్తాం కానీ మనం వెళ్ళను. పుట్టింటికి వెళ్తాడు. ఏంటంటే వెళ్తానని కట్నం. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నానండి, ఈవెన్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన కట్నం ఏంటంటే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో నేను పోగానే అల్లుడు నీకేం కావాలి అని అడిగాను. ఏమండి సెలబ్రిటీ కదా, కారు పెట్టండి చాలు, నలుగురు ముందుకు వెళ్ళాలంటే చిన్న చూపుగా ఉంటుంది అని అడిగాను. ఇలా బొంగులో నాన్న ఏం చేశాడు తెలుసా, అల్లుడు గారు ఇన్స్టాల్మెంట్ లో పెడతాను అన్నాడు. పోనీ ఇన్స్టాల్మెంట్ అయితే బాగుంటుంది కదా, పేపర్లు కదా పెడతారనుకున్నా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో టైర్ ఇచ్చాడండి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో స్టీరింగ్ ఇచ్చాడండి, మూడో ఇన్స్టాల్మెంట్ లో కుర్చీ ఇచ్చాడు కూర్చోమని. ఆ ఇంజన్ ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతుంటే ఇస్తారా అని అంటాడు ఈ బొగ్గులో. అల్లుడు గారు 2 లక్షలు కట్టాలి, కొంత డబ్బు తక్కువైంది అన్నాడు. ఏదో తక్కువైంది కదా అకౌంట్ లో వేస్తాడనుకున్నా, రూపాయి చేతులు పెట్టి మిగతా డబ్బు తక్కువ పడింది అన్నాడు. నాన్న మా నాన్న తెలియదు కదండి.